టు మంజుల ఫ్యాషన్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నాకు రోజు వీడియోస్లో మాట్లాడడానికి టైం కుదరట్లేదండి కొంచెం బిజీగా ఉన్నాను అందుకోసమే నిన్న నేను కేవలం అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు నిన్న టైం సరిపోలేదు అందుకే కేవలం మ్యూజిక్ మాత్రమే యాడ్ చేసి వీడియో అన్నది అప్లోడ్ చేశాను మీరు మిమ్మల్ని నేను మిస్ అవ్వకూడదు అని చెప్పేసి నేను పడుకునే ముందు నైట్ వచ్చేసి మీ కామెంట్స్ అన్నీ చదువుకుంటూ పడుకుంటాను అన్నమాట సో ఆ కామెంట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో కంపల్సరీ నేను అప్లోడ్ చేయాలి అలాగే మీ మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయకూడదు అన్న ఒక రీజన్తో నేను నిన్న మ్యూజిక్ యాడ్ చేస్తూ వీడియో అన్నది అప్లోడ్ చేశాను చాలామంది మిస్ అయ్యాము అక్క అని చెప్పేసి చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకోటి ఏంటి అంటే కంప్యూటర్ మిషన్లో వర్క్స్ ఎందుకు అక్క వేయట్లేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి కంప్యూటర్ వర్క్కు చాలా తక్కువగా వస్తున్నాయి అందరూ కూడా మగ్గం వర్కే ఎక్కువగా వేయించుకుంటున్నారు అందుకే వర్క్ మిషన్లో తక్కువ వస్తున్నాయి కాకపోతే అప్పుడన్నీ లేదన్నమాట సో ఈరోజు నేను ఒకటి మిషన్లో వర్క్ జరుగుతుంది అది చూపిస్తాను నేను మీకు మనం కంప్యూటర్ వర్క్లో కూడా కట్ వర్క్ అన్నది చేసుకునే డిజైన్ ఒకటి ఉందన్నమాట సో ఆ డిజైన్ని నేను మీతో షేర్ చేస్తానండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి హ్యాండ్స్కి మాత్రమే కట్ వర్క్ అన్నది వస్తుందన్నమాట సో అది నేను మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను ఈరోజు వచ్చేసి నేను శ్రావణ మాసం దగ్గరగా వస్తుంది కదా ఇంకా 10 డేస్ ఉంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది సో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి వ్రతం కోసం అని చెప్పేసి పట్టు చీరలను తీసుకుంటూనే ఉంటాం ఖచ్చితంగా తీసుకుంటాం కదా సో అలా పట్టు చీరలు తీసుకున్నప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎలిఫెంట్స్తో డిజైన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఒక డిజైన్ అయితే చేపించాను సో అదైతే నేను ఈరోజు అప్లోడ్ చేయబోతున్నానండి మీ అందరితో నేను షేర్ చేసుకోబోతున్నాను ఎంతో ఇష్టమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఏనుగు టసిస్తో నేను ఈరోజు మీకు కుచ్చులు అన్నవి చూపించబోతున్నాను చాలా బాగొచ్చింది అంటే లక్ష్మీదేవికి కమల పువ్వు తీసుకొని సాక్షాత్ లక్ష్మీదేవి దగ్గరికి ఏనుగు తీసుకెళ్తున్నట్టుగా అనిపించింది నాకైతే నిజంగా అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ అయితే సో ఈరోజు అయితే మీరు శారీ కుచ్చులు చూసేయండి చాలామంది మీరు కుచ్చులు కూడా పెట్టండి అక్క కుచ్చులు పెట్టట్లేదు మేము మిస్ అవుతున్నామని చెప్పేసి కమెంట్స్లో చెప్తూ ఉన్నారు సో ఒకరోజు అది ఒకరోజు ఇది పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఒక్కొక్క రోజు ఇంకా వర్కే పెడుతూ ఉన్నాను అన్నమాట సో ఖచ్చితంగా నేను చీరల కుచ్చుల డిజైన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఆల్రెడీ షూట్ చేసినవి 5-6 ఉన్నాయి కాకపోతే వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి టైం ఉండట్లేదు నేను చాలా బిజీ అయిపోయాను వర్క్స్ అన్నీ కూడా నేనే వేసుకుంటున్నాను కాబట్టి టైం సరిపోవట్లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా టైం సరిపోవట్లేదు అందుకోసం అని చెప్పేసి నేను నిన్న మ్యూజిక్ యాడ్ చేసేసాను అన్నమాట సో ఇప్పుడైతే లేట్ చేసేసేయకుండా మనం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పువ్వుతో కమలము కుచ్చులు ఎలా వేసుకోవాలి అనేది చూసేద్దాం పదండి దానికన్నా ముందు నేను ఇప్పుడైతే డిజైన్ చూపిస్తాను చూసేయండి ఓకేనా సో ఇది వచ్చేసి మీకు కట్ వర్క్ చేసుకునే డిజైన్ అండి ఇందులో 3 డిజైన్స్ వస్తాయన్నమాట మనకి సో 3 డిజైన్స్ అన్నవి మనం ఎలా వేసుకోవాలి అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే ఈ డిజైన్కి మనం కట్ వర్క్ అన్నది చేసుకోవచ్చండి సో థ్రెడ్ అయితే కట్ అయిపోయింది బాబిన్ థ్రెడ్ అయిపోయినట్టుగా ఉంది సో బాబిన్ థ్రెడ్ అన్నది మార్చాలి సో ఇప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి జస్ట్ మీకు డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇది అండి డిజైన్ అయితే సో ఇక్కడ మనకి ఈ చెక్స్ వచ్చేసాయి కదా వీటిలో మనము నీడిల్తో కాల్చుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది సో మీకు చూపిస్తాను నేను ఈ డిజైన్ అయితే సో ఇప్పుడైతే లేట్ చేసేసేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి సో ఇప్పుడైతే ఇంకా లేట్ చేసేసేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో బటన్ ఉంటుంది కదా ఆ బటన్ని క్లిక్ చేశారంటే మీకు మేము సారీ ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాత మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది అన్నమాట ఓకేనా సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే జాయింట్ ఎక్కించుకోవాలండి నేను ఈరోజు చూపించబోయే ఈ ఎలిఫెంట్ కుచ్చులు నాకైతే పల్లె నచ్చింది ఇది ఎలిఫెంట్ పైన తామర పువ్వు పెట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తున్న ఏనుగులాగా లేదు అలాగే కనిపిస్తుంది నాకైతే కనుక సో మీకు ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది ఈ డిజైన్ అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా నాకైతే అలాగే అనిపించిందండి చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ వేసిన తర్వాత కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఫస్ట్ అయితే మనం జాయింట్స్ వేసుకోవడానికి 10 లైన్స్ అయితే చుట్టుకోవాలి 10 లైన్స్ చుట్టుకున్న తర్వాత సమ్రిని ఇక్కడ చూపించిన విధంగా ముడి అయితే వేసుకోవాలి అలా ముడి వేసుకోవటం వల్ల మనం మెటీరియల్ ఎక్కించిన తర్వాత ఆ మెటీరియల్ అన్నది గ్రిప్ అన్నది బాగా పట్టుకుంటుంది ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మీకు సమ్రిన్ పూస ఎక్కించడం చూపించడం మర్చిపోయిందండి ఇప్పుడు ముడి వేసింది కదా ఆ ముడి కన్నా ముందు ఒకటి 0 సైజ్ గోల్డ్ పూస అన్నది పెట్టుకున్నట్లయితే
లోటస్ ఉంది కదా పైన ఆ లోటస్ అన్నది ఏనుగుకు అతుక్కున్నట్టుగా ఉంటుందన్నమాట లేదంటే గనక లూజ్ అయిపోతుంది సో మీరు అది మిస్ అవ్వకండి నేను వీడియో తీయడం మర్చిపోయాను అది వీడియో తీయడం కాదు సమ్రేన్ పొరపాటు చేసిందన్నమాట తను వేయడం మర్చిపోయింది అందుకోసం అని చెప్పేసి నేను అది మళ్ళీ వేయించాను నెక్స్ట్ అది ఇంకా రివర్స్ ప్రాసెస్ అవుతుందండి అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఫస్టే ఇలా మెటీరియల్ ఎక్కించుకునేటప్పుడే కింద ముడి వేసే కన్నా ముందు ఒక చిన్న గోల్డ్ కలర్ బీట్ అన్నది వేస్తే ఏనుగు కాళ్ళ మధ్యలో ఆ లోటస్ అన్నది అతుక్కుపోతుంది సూపర్ అంటే సూపర్గా కనిపిస్తుంది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి కుచ్చులు కుచ్చుల కోసం వచ్చేసి మనం 150 లైన్స్ తీసుకోవచ్చు లేదా 200 తీసుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట మీకు ఎన్ని అయితే అంటే మీకు ఒత్తుగా ఉండాలి అనుకుంటే ఎక్కువ పెట్టుకోండి ఒత్తుగా ఉండడం ఇష్టం ఉండదు తక్కువ ఉండాలి అంటే తక్కువ అన్నమాట ఇంకోటి ఏంటి అంటే చాలామంది బేబీ కుచ్చులను ఇష్టపడుతూ ఉంటారన్నమాట లిటిల్గా చిల్ల చాలా చిన్నగా ఉండే వాటిని ఇష్టపడుతూ ఉంటారు కదా సో అలా ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు కుచ్చి అన్నది చిన్నగా కట్ చేసుకోండి అంతే సో మనం కట్టే ప్రాసెస్ అంతా ఒక్కటే కాకపోతే కట్ చేసుకుంటే చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే అన్నమాట సో ఇక్కడైతే కుచ్చి కట్టేసింది ఇంకా సమ్రేను సో కుచ్చి కట్టేటప్పుడు మాత్రం చాలామంది జెరీ అన్నది నాకు కొంతమంది వాట్సాప్లో పిక్స్ పెట్టారు కదా సో జెరీ అన్నది నీట్గా కట్ చేయట్లేదు ఫ్రెండ్స్ జెరీ అన్నది నీట్గా కట్ చేయటం వల్ల కుచ్చికి చాలా అందం అన్నది వస్తుంది అన్నమాట మనం ఆ జెరీని అలాగే పొడవుగా వదిలేస్తూ ఉన్నారన్నమాట సో అలా పొడవుగా వదిలేయటం వల్ల దానికి ఉండే అందమంతా పోతుంది సో మీరు కొంచెం దగ్గరగా కట్ చేసినట్లయితే నీట్గా కనిపిస్తుంది అంతే అండి చాలా సింపుల్గా ఉండేటటువంటి కుచ్చులు అన్నవి రెడీ అయిపోయాయి సో ఫైనల్గా నేను ఇప్పుడు శారీ మొత్తం చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఎలిఫెంట్స్ ఎంత బాగా అమ్మవారికి తీసుకుపోతున్నాయో లోటస్లు అని ఇలాగా అనిపిస్తుంది కదా సో మొత్తానికి అయితే లక్ష్మీదేవిని పూజించడానికి వెళ్తున్నటువంటి ఎలిఫెంట్స్ అండి ఇవి సో మనం అమ్మవారికి ఎలాగో శారీ తీసుకుంటాం కదా కంపల్సరీ అలా శారీ తీసుకున్నప్పుడు ఇలాంటి మోడల్స్ వేసి మనం అమ్మవారి వ్రతం రోజు డెకరేట్ చేసినట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో అమ్మవారు కూడా మనల్ని నిజంగా కరుణిస్తుందండి ఇలాంటి డిజైన్స్ వేసినట్లయితే సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం రేపటి ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి రేపటి ఎపిసోడ్లో నేను చాలా అంటే చాలా మంచి డిజైన్ అన్నది ఒకటి అప్లోడ్ చేయబోతున్నాను మిర్రర్ డిజైన్ అండి మనకు కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు కదా సో మిర్రర్ డిజైన్ ఒకటి అప్లోడ్ చేయండి అక్క చాలా రోజులు అవుతుంది మేము అడుగుతూ ఉన్నాం మీరైతే పెట్టట్లేదు అని చెప్పేసి సో రేపటి ఎపిసోడ్లో మీకు నేను మిర్రర్ డిజైన్ అన్నది అప్లోడ్ చేయబోతున్నాను సో డోంట్ మిస్ ఇట్ రేపైతే కంపల్సరీ చూసేయండి రేపటి వరకు అయితే వెయిట్ చేయాల్సింది ఓకేనా సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్ అండ్ గుడ్ నైట్